వానాకాలం పంటల వరకు చెరువు మరమ్మత్తు పనులు పూర్తయ్యేలా చేపట్టాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆదేశించారు. గోరికొత్తపల్లి మండలం చిన్నకోడపక్క గ్రామంలోని పెద్ద చెరువు మరమ్మత్తు పనులను శనివారం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పరిశీలించారు. చెరువులో జరుగుతున్న పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వీరి వెంట రేగొండ కాంగ్రెస్ నాయకులు మొడెం ఉమేష్ గౌడ్, పోచంపల్లి ఎంపీటీసీ కేసిరెడ్డి ప్రతాపరెడ్డి, రేగొండ ఎంపీటీసీ మైస సుమలత భిక్షపతిలు పాల్గొన్నారు. గత వానకాలం వేసంగి రెండు పంటలు పోయి 124 చెరువుల కింద ఎడారిగా మారి రైతులు చాలా అవస్థలు పడుతున్నా, గత ప్రభుత్వము జూలైలో తెగితే జూలై నుంచి డిసెంబర్ 3 దాకా ప్రభుత్వం ఉంది. గతంలో ఉన్న పాలకులు 6 నెలలు కనీసం అధికారంలో ఉండి 124 చెరువులకు కనీసం ఇసుక బత్తాలు నింపి రింగు బండి వేసి నీళ్ళు ఆపేటువంటి దౌర్భాగ్య పరిస్థితి లేదు. మేము ఎన్నికైన తర్వాత డిసెంబర్ 7 నాడే గౌరవశ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అకాల వర్షాలతో 124 చెరువులు దిగినాయని రిప్రజెంటేషన్ ఇచ్చి ఎస్టిమేట్లు చేయించి 124 చెరువులు మంజూరు చేయించి టెండర్ పిలిపించాం. పిలిపించగానే మార్చి 16 నాడు ఎన్నికలకు కూడా చెరువులన్నీ కూడా పనులు చేయొద్దని చెప్పి అధికారులు నిలుపుదల చేశారు. అలా నిలుపుదల చేసిన ఢిల్లీ ఎన్నికల సంఘానికి ప్రభుత్వంతో లెటర్ రాయించి రిలాక్సేషన్ తెప్పించి పనులు ప్రారంభించి ఈరోజు పనులు ప్రారంభించడం జరిగింది. ఇంకొక ఇందిరా సాగర్ గొర్లవీడు మంజూరు కాలే, మోరంచె లిఫ్ట్ ఇరిగేషన్ మంజూరు కాలే, అవి కూడా మంజూరు చేయిస్తాం. కొన్ని టెండర్ దశలో ఉన్నాయి. వర్షాకాలం కాలం నెత్తి మీదకి వచ్చింది. అధికారులు శ్రద్ధ తీసుకొని 24 గంటలు డే అండ్ నైట్ పనిచేసి ఈ యొక్క వానకాలం పంట వరకు ఏదైతే రైతులకు సేద్యం చేసుకునే విధంగా చర్యలు చేపట్టాలని ఈరోజు చిన్నకూడపాక చెరువు మీదకి వచ్చి చూడడం జరుగుతూ ఉంది. అధికారులు వెంటనే చొరవ తీసుకొని కాంట్రాక్టర్లతో ఏదైతే మీ యొక్క టెండర్ ఓపెన్ చేసి కాంట్రాక్టర్ని ఐడెంటిఫై చేశారో ఆ కాంట్రాక్టర్ వెంటబడి మరి పనులు త్వరితగతిన రాత్రి పగలు చేసి ఈ యొక్క రైతులకు వానకాలం పంట వరకు అందించాలని నేను ఈ యొక్క చెరువులు విజిట్ చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. అధికారులు కూడా చొరవ తీసుకోవాలని కోరుతున్నాం. తగు జాగ్రత్తలు రైతులు ఏం బెంగబెట్టుకోకుండా మేము తప్పకుండా తగు చర్యలు తీసుకొని అధ్యస్తాం. రాబోయే రోజుల్లో ఈ చిన్నకొడపాక చెరువు మరి రేగొండ మండలానికి భూపాలపల్లి నియోజకవర్గంలోనే అతిపెద్ద చెరువులో ఇదొకటి. గణపురము భీమగన్పూర్తో తర్వాత ఈ చిన్నకోడపాక చెరువు 1518 ఎకరం దీని ఆయకట్టు కలిగి ఉన్నది. దీనికి రాబోయే రోజుల్లో DBM 38 నుంచి రామప్ప రిజర్వాయర్ నుంచి లింకు కలిపి మరి వాటరు ఎప్పటికీ ఉండే విధంగా రాబోయేటువంటి రోజుల్లో ఇంజనీర్ వాళ్ళకు తగు ఆదేశాలు ఇచ్చి మరి ఎస్టిమేట్లు వేయించి మీ యొక్క చెరువులో కూడా రిజర్వాయర్ నీరు ఎప్పటికీ ఉండే విధంగా చర్యలు కూడా చేపడతాం.